పవన్ కళ్యాణ్ లీడర్స్ అంజుబాబు, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ మీకు ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్. చూడండి, నేను ఇప్పుడు ఎక్కడున్నాను, పవన్ కళ్యాణ్ మంగళగిరి ఆఫీసు గేట్ దగ్గర ఉన్నాను. పవన్ కళ్యాణ్ లోపట ఉన్నాడు. ఇదిగో వాళ్ళ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్. 15 నిమిషాలు అయింది. మీరందరూ వందల మంది అనేక సార్లు అన్నారు, పవన్ కళ్యాణ్ తమ్ముడికి మద్దతు ఇవ్వండి, ఒకసారి కలవండి, పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థి చేయండి, కాపులందరినీ ఐకమత్యం చేయండి బీసీలనని. 5 సంవత్సరాలు నేను ఆఫర్ ఇచ్చిన తరువాత ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా కలవడానికి వచ్చానని ఇదే మీకు రుజువు. ఇది పవన్ కళ్యాణ్ ఆఫీసు, ఈ పవన్ కళ్యాణ్ వెహికల్స్, అది ఆయన పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ. ఆయన లోపల ఉన్నారు, ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది లోపల. మనం వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, 15-20 నిమిషాలు అయింది, వారు ఇంకా మనల్ని పిలలేదు. హరిప్రసాద్ గారు వచ్చారు ఇప్పుడు బయటికి, వెహికల్ తీసి లోపలికి పెమ్మని ఏదో చెప్తున్నట్టుంది. థ్యాంక్ యూ. బాగున్నారా? చెప్పండి సార్. ఏం లేదు, పవన్ ఉన్నారని తెలిసి సీక్రెట్గా వచ్చారు. లోపట ఉన్నారట? ప్రెసెంట్ లేరా? ఆయనే కదా హరిప్రసాద్ గారు కాదా? ఇందాక ఎవరు నన్ను కలిశారు హోటల్ నోవటల్లో? ఎవరు కలిశారు? మీరు ఇక్కడ పనిచేస్తారా? మీ పేరండి? కన్సర్న్ ఏం కాదు, తమ్ముడుంటే కలడానికి వచ్చాను, ఫ్యాన్స్ అందరూ అడిగారని. ఆయన ఉన్నారని లోపల నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, మీరు లేరు అంటున్నారేటి? అంటే ఆయన నోవటల్ నుంచి వచ్చారు, మేము అక్కడ కలవడానికి సీక్రెట్గా అవ్వలేదు. అంటే తమ్ముడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నా దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆయనకి షేర్ చేయడానికి వచ్చానన్నమాట. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా నా శిష్యులే కదా, మొన్నటి వరకు రాంగ్ డైరెక్షన్లో కాకుండా. అయితే ఇప్పుడు నేను మన ఫ్యాన్స్ అడిగారు ఒకసారైనా పవన్ కళ్యాణ్ తమ్ముని కలవండి, మీరు వెళ్ళండి అని. సో నేను వచ్చానని. అయితే మమత నీ నెంబర్ ఇస్తావా, ఏమిస్తావా? నేను ఇప్పుడు నోవటల్లోనే ఉంటున్నాను. ఇందాక వచ్చారు ఆయన, చంద్రబాబు నాయుడుతో రావడం వల్ల నేను కలలేదు. సీక్రెట్గా కలిసి పర్సనల్గా విషయాలు మాట్లాడే ఉన్నాయని. మరి దే కేమ్ టుగెదర్, దేర్ ఫోర్ నేను ఇది లైఫ్లో మొదటిసారి రావడం. మీకు తెలుసు కదా నేను ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళను, ప్రైమ్ మినిస్టర్లనే కలవను. నేను వెళ్తే అమిత్ షా అపాయింట్మెంట్ అవసరం లేదు, మోదీది అవసరం లేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా వితౌట్ అపాయింట్మెంట్ కలిశారు. తమ్ముణ్ణి ఒక కాపు నాయకుడిగా, ఒక బీసీ నాయకుడిగా ముఖ్యమంత్రి చేయడానికి నా దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. నేను ఎలాగ విశాఖపట్నం ఎంపీగా నిలబడుతున్నాను, సెంట్రల్లోకి వెళ్ళడానికి ఫండింగ్ తేడానికి, దాని కొరకే వచ్చాను. వచ్చానని రుజువు ఎందుకు ఫేస్బుక్ పెట్టానంటే 20 మినిట్స్ వెయిట్ చేశాను. మళ్ళీ నా ఫ్యాన్స్ అడుగుతారు చాలామంది, ఇంక్లూడింగ్ మనోలే మీ వాళ్ళే, అంజుబాబు వీళ్ళు ఒకసారి రండి సార్ అని. దీనికి ఎవిడెన్స్ నేను పెట్టాను అన్నమాట అది. సో ఏదైనా నెంబరు ఇస్తావా మమతను? అది కలవ చూశారు కదా, నేను కలవడానికి వచ్చాను. ఈ వీడియో పవన్ తమ్ముడికి మీరు షేర్ చేయండి, పవన్ తమ్ముడు పిలిస్తే నేను వరలా వచ్చి కలుస్తాను, లేదంటే వారిని డిన్నర్కి నవటాలకి ఇన్వైట్ చేస్తాను. ఆయన లోపల ఉన్నారనే అంటున్నారు, వెహికల్స్ అన్నీ బయటే ఉన్నాయి, ఇప్పుడు దాకా ఉండండి, పర్మిషన్ తీసుకొని తలుపు తీస్తామన్నారు. ఇప్పుడు అంటున్నారు ఆయన లోపల లేరు బయటికి వెళ్ళారు అని. సడన్గా వెహికల్స్ని సెక్యూరిటీని బౌన్సర్స్ని అన్నీ చూస్తే ఆయన లోపలే ఉన్నారని. లేరా? లేరు. ఓకే,
వారి మాట నమ్ముదాం. మరి మీ పేరండి? శ్రీనివాస్ గారు చెప్పారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఇక్కడే ఉంటున్నాను నోవటల్. నెంబర్ తీసుకున్నారా? మీ కొరకే, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. నా బ్లెస్సింగ్స్ ఉంటే బాలయోగి లాంటి వాళ్ళు స్పీకర్లు అయ్యారు, ఎర్రంనాయుడు లాంటి సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. తమ్ముడిని తమ్ముడు ప్రేమించి నేనంటే గొప్ప. 2007లో ఆయన అన్నాను మీ హీరో ఎవరంటే కేఏ పాలని ప్రెస్లో. సో 2008 ఫాదర్ చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి 34 నిమిషాలు గడిపాను. మనల్ని దూరం చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు తప్ప ఇంకా నేనే డైరెక్ట్గా వచ్చిస్తే అది. థ్యాంక్ యూ. అది శ్రీనివాస్ గారు వచ్చారు, వాళ్ళ మనుషులు వచ్చారు, కలిశారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మనల్ని కలుస్తానన్నారు. వెరీ గుడ్. నాకు తెలిసి అయితే ఆయన లోపటే ఉన్నారు, ఎందుకంటే ఇదిగో వెహికల్స్ అన్నీ నుతిప్ర ఇలాగ ఆయన వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. మేము నోవటాల్లో నుంచే ఫాలో అయ్యి వచ్చాం. ఇవన్నీ ఆయన సెక్యూరిటీ వెహికల్సే.